పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలో రైతు రుణమాఫీపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను పచ్చిదాగా చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణం తీరుస్తారని చెప్పి వారితో రణం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. రుణమాఫీపై కొందరు దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. రాజీనామా నుంచి తప్పించుకునేందుకు హరీష్ డ్రామాలాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు, ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 ఎట్లయింది, 40,031 ఎట్లయింది, 31,26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు, అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ, 17,900 కోట్లు వేసినా ఒడిసిపోయింది మొత్తం, 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు, ఎక్కడైందయ్యా రుణమాఫీ, తప్పు చెప్తున్నావు నువ్వు, తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సావు డప్పు కొట్టుడు మొదలు పెట్టింది. బ్యాంకుల కడలుల్లి, ప్రభుత్వ కార్యాలయాల కడలుల్లి, గ్రామ పంచాయతీల కడలుల్లి, రైతు వేదికల కడలుల్లి, ఎక్కడికక్కడ రైతులు కదిలే వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. లాఠీలతోనో, బెదిరింపులతోనో, నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అని చెప్పి చరిత్ర మనకు చెప్పింది. మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి, నీ ప్రజారాజ్యం అంటే నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా? ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసిపోయే హక్కు ఉండదా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినవు. పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చిన ఈ పాపాత్ముణ్ణి, ఈ దుర్మార్గుణ్ణి, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. అన్ని తప్పుడు రాతలు కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్ ఎక్కాలెందుకు, ధర్నా చేయాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించడం, బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం, మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులు నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం.